హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. లైఫ్లో అన్నీ కోల్పోయినప్పుడు మనం మన ఆశ ఒక్కటి మనల్ని బ్రతికిస్తుంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఆశని కూడా బ్రతికించుకోవాలంటే కోల్పోయినవన్నీ ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఏ విధంగా అంటారు, కొన్నిసార్లు నమ్మకం పోగొట్టుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు హోప్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది కంప్లీట్గా మనుషులపైన కానీ వ్యవస్థ పైన కానీ ఏ విధంగా చూసుకున్నా. అలాంటప్పుడు మన ఆశల్ని మనం బ్రతికించుకోవాలి అనుకుంటే అసలు ఏ విధంగా ఆశని బ్రతికించుకోవటం కంటే కూడా ఉషా ఆశతో మిగిలిన వాటిని బ్రతికించుకోవాలి మనం. ఎందుకంటే ఆశ కూడా కోల్పోయాం అనుకో జీవితం మీద, ఇంకా మనం మిగతా వాటిని లిఫ్ట్ చేయలేము. అందుకని ఎప్పుడూ కూడా ఆశ అంటే రేపు బాగుంటుందనే ఆశ, మంచి జరుగుతుందనే ఆశ, ఇట్లాంటిది మనం అంత త్వరగా కోల్పోకూడదు. ఎందుకంటే అది కూడా కోల్పోతున్నాము అన్నప్పుడు ఇంకా మనకి లైఫ్లో పర్పస్ ఏం కనిపించదు. అది అంటే బాగుండాలనే కోరిక, అంతా బాగుంటుందనే ఆశ ఉంటేనే మనిషి ఒక అడుగు ముందుకు వేయగలుగుతాడు. సో నీకు అది చిన్న క్యాండిల్స్ ఉదాహరణతో నేను చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక 4 క్యాండిల్స్ పెడతాను నేను. సో అవి మనం ప్రేమ, శాంతి, నమ్మకం, ఆశ అనేవి. సో ఇప్పుడు వాటిని ఏం జరిగింది అనేది ఒక చిన్న కథ రూపంలో చెప్తాను నీకు. సో ఒక పాప వస్తుంది ఒక రూమ్లోకి. సో వచ్చి 4 క్యాండిల్స్ వెలిగిస్తుంది, ఒక చిన్న పాప అన్నమాట. సో వెలిగించి తను మళ్ళీ పని ఉండి ఏదో ఆడుకోవటానికనో ఎక్కడికో మొత్తానికి ఈ వెలిగించేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఈ క్యాండిల్స్ ఒకదానితో ఒకటి అంటే మాట్లాడుకుంటున్నాయి అని అనుకోవాలి మనం. సో ఇవి మాట్లాడుకుంటూ ఉంటాయి. సో మాట్లాడుకుంటా ఏమని మాట్లాడుకుంటాయంటే నేను అసలు ఎవరికి అవసరం లేదు అనేది ముందు పీస్ అనేది మొదలు పెడుతుంది. ప్రపంచంలో అసలు ఎక్కడ చూసినా శాంతే లేదు, అసలు ఏమీ ఎక్కడ అసలు సామరస్యం కానీ శాంతి కానీ అనేది ఏం కనపట్లేదు, నా అవసరం ఎవ్వరికి లేదు ఇక్కడ. సో అందుకని నేను ఉండటం అనవసరం అని చెప్పి అది కొండకాంది ఆరిపోతుంది. తర్వాత ప్రేమ మొదలు పెడుతుంది. ఎవ్వరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు ప్రేమ అనేదే కనిపించట్లేదు, నాకు అసలు బ్రతకాలనే ఆశ కూడా పోయింది. ఆఖరికి దగ్గర వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ ప్రేమతో రోజు మెలగాల్సిన వాళ్ళల్లో కూడా ఈ ప్రేమ అనేది కానీ ఏమీ కనపట్లేదు, నాకు కూడా బ్రతుకు మీద విరక్తి పుట్టింది అని చెప్పి అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సరే అది కూడా వెళ్ళిపోయినప్పుడు ఇక ఈ నమ్మకం అనేది అంటుంది, అసలు నాకు అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకమే లేదు ఇక్కడ ఎవ్వరికి, ట్రస్ట్ అనేది లేదు, ఏదో అవసరానికి వాడుకోవటం తర్వాత పని జరిగిందని వదిలించుకోవటం తప్పితే ఒకళ్ళకొకళ్ళ మీద ఆ నమ్మకం కానీ ఆ నిజాయితీ కానీ ఆ ట్రస్ట్ అనేది విశ్వాసం కానీ అనేది నాకు ఈ మనుషుల్లో ఎక్కడా కనిపించట్లేదు. అసలు నా అవసరం కూడా చూడబోతే ఎవ్వరికీ ఉన్నట్లేదు ఈ ప్రపంచంలో, కాబట్టి ఏది కూడా నమ్మకం మీద విలువ ఉండి ఏది జరగట్లేదు ఇక్కడ, అందుకని చెప్పి నేను కూడా వెళ్ళిపోతానని అది కూడా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇక మిగిలింది ఈ హోప్ ఒకటి అట్లా ఉంటుంది. ఈ లోపల ఆ చిన్న పాప వస్తుంది. చిన్న పాప వచ్చి రూమ్లోకి అదేంటి నేను 4 క్యాండిల్స్ ఇవన్నీ పీస్ లవ్ ఫెయిత్ హోప్ అన్నీ వెలిగించి వెళ్తే ఆడుకోవటానికి వచ్చే లోపల 3 వెళ్ళిపోయినాయి ఎందుకు నాకు కుదరదు అని చెప్పి అది ఏడుస్తూ ఉంటుంది ఆ పాప. ఆ పాప ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఈ హోప్ అనే క్యాండిల్ చెప్తుంది అన్నమాట, నువ్వు ఏడవకమ్మా నేను ఉన్నాను కదా, నీకు ఆ 3 కావాలనే ఆశగా ఉంది కదా, నీకు ఆశ ఉంటే చాలు, మళ్ళీ మనం ఈ ఆశతో మిగిలిన వాటన్నిటిని బ్రతికించుకోవచ్చు. ఒక్క ఇవనే కాదు ఇంకా నీకేమన్నా కావాలంటే కూడా జీవితంలో, ఇందాక నువ్వు చెప్పావు చూడు ఆత్మవిశ్వాసం ఇలాంటి ఏదైనా సరే, ధైర్యం ఇట్లాంటి ఏదైనా సరే, నువ్వు నీకు అవి కావాలి అనే ఆశ ఉండి బలంగా నువ్వు కోరుకుంటే మళ్ళీ నీ జీవితంలో నువ్వు కావాల్సిన వాటన్నిటినీ వెలిగించుకుని ముందుకెళ్ళొచ్చు అని చూపిస్తుంది అన్నమాట. ఓకే, మంచి ఎగ్జాంపుల్. చాలామంది లైఫ్లో ట్రస్ట్ని ఎక్కువగా కోల్పోతూ ఉంటాం, అది ఏ పరంగా చూసుకున్నా. దాంతోపాటు హోప్ ఇవన్నీ కిల్ అయిపోతూ ఉంటాయి మనకి. ఒక మనిషిని మనం నమ్మినప్పుడు, మోసం చేసినప్పుడు కానివ్వండి, ఇంకక్కడితో అయిపోయింది జీవితం అన్న దాన్ని ఇంకక్కడితో పులిస్ట పెడుతుంటాం, ముందుకు వెళ్ళలేము.
చాలామందికి ఇలాంటి కౌన్సిలింగ్స్ కానివ్వండి, నమ్మకంతోనే జీవితాలు ఉంటాయని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఎపిసోడ్స్ చూసి మనల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, మనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, అసలు మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు మేడం? ఇంకా హెల్ప్ చేసేదే ఉంది ఉష, వాళ్ళకి తెలవాలి అంటే ఏంటి, అసలు దే నీడ్ హెల్ప్ అనేది వాళ్ళకి ఐడియా రావాలి. సో అప్పుడు మనం వాళ్ళని లిఫ్ట్ చేయడానికి కుదురుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏ విషయంలో వాళ్ళు అంటే స్టక్ అయిపోయి ఉన్నారు, ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నప్పుడు డెఫినెట్గా నన్ను కలిస్తే వాళ్ళకి నా పరిధిలో ఉన్న హెల్ప్ వాళ్ళకి తప్పకుండా కౌన్సిలింగ్ రూపంలో చేయగలుగుతాను. ఓకే, చాలామంది స్టూడెంట్స్కి కూడా చాలా ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి. లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటూ ఉంటాం, మంచి మంచి జాబ్స్ని అచీవ్ చేయాలనుకుంటూ ఉంటాం, బట్ ఆ ప్రాసెస్లో హడిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూపించిన ఈ క్యాండిల్స్లో ఆ 3 క్యాండిల్స్ ఆరిపోవచ్చు, ఆ ఆశ ఒక్కటే బతుకుండొచ్చు. వాళ్ళకి అసలు మనం ఏ విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు అంటారు అసలు? అది ఇప్పుడు మనం సింపుల్గా క్యాండిల్స్ రూపంలో చెప్పాం కాబట్టి వెంటనే టింగ్ అని ఒక క్యాండిల్ తీసుకుని 3 వెలిగించాం, బట్ ఆశ ఉన్న వాటితో మిగిలిన వాటిని నిజంగా వెలిగించి వాటిని తెచ్చుకోవటం అనేది కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఇదంటే క్యాండిల్ కాబట్టి మనం వెలిగించేసాం ఉదాహరణ చూపించడానికి, బట్ ఆ వెలిగించుకోవచ్చు అనేది, అవి కూడా తిరిగి తెచ్చుకోవచ్చు అనేది తెలుసుకోగలగటం, దానికోసం అంటే ఏంటి, ఆ ఏదైతే ఆశ ఉందో ఆ ఆశతో ఉండటం, ఆశ నుంచి ఆ నమ్మకాన్ని తెచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయగలగాలి. చేయలేకపోతున్నప్పుడు ఎవరి హెల్ప్ అన్నా తీసుకోవాలి. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగేది ఏంటంటే మైండ్ వెల్ థెరపీ చాలా బాగా సక్సెస్ అయింది మన దగ్గర, సో అలాంటి క్లాసెస్ మళ్ళీ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా ఆన్లైన్లో అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ చాలామంది అంటే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి కష్టంగా ఉంది, మాకు ఆన్లైన్ ఏమన్నా సజెస్ట్ చేయగలరా అని అంటున్నారు. ఏమైనా క్లాసెస్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? జూన్ ఎండింగ్ ఎలాగో వచ్చేసింది, జూలై స్టార్టింగ్లో కానివ్వండి. జూలై 11th నుంచి ఈ మైండ్ డిటాక్స్ థెరపీ అనేది చేద్దాం అనుకుంటున్నాను. మైండ్ డిటాక్స్ థెరపీ, యా. ఇందులో ఏంటంటే మొత్తం నీకు అంటే మెడిటేషన్ లాగా ఉండదు, ముందు కొంచెం జీవితం గురించి అంటే ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అనేది ఒక చిన్న టాపిక్ లాగా ఒక కొంతసేపు మాట్లాడతాను నేను. దానిలో ఎఫర్మేషన్స్ ఉంటాయి, ఇవన్నీ టాక్ థెరపీ లాగా ఉంటుంది. సో ఏదన్నా ఒక విషయం మీద రోజు ఒక 10 నిమిషాలు పావు గంట ఒక క్లారిఫికేషన్, ఒక తెలుసుకునే విధంగా, అట్లాగే అది ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటుంది. అంటే నేనే ఏదో క్లాస్ చెప్తున్నట్టు కాకుండా వాళ్ళకి ఏం అవసరం, నేను చెప్తున్నప్పుడు వాళ్ళకు ఉన్న డౌట్స్, ఇట్లా ఇంటరాక్టివ్ థెరపీ, టాక్ థెరపీ, మాట్లాడుకోవటం, అలాగే డౌట్స్ క్లియరెన్స్, ఇట్లా ఎఫర్మేషన్స్ ఇవి ఉంటాయి. దాంతోపాటు పంచభూత మెడిటేషన్ అని, పంచకోశ మెడిటేషన్ అని, అంటే టు యాక్టివేట్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. అంటే ఇదేంటంటే కొంచెం ఓన్లీ టు సైకాలజీ కాకుండా కొంచెం మనలోకి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ఇంటర్నల్గా మైండ్ అండ్ బాడీ హీల్ అవ్వటానికి ఏం చెయ్యొచ్చు మనం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మనకిప్పుడు 5 లేయర్స్ ఉంటాయి మనకి, వాటిల్నే కోశాస్ అంటాం, కోశాలు, పంచకోశాలు అంటాం మనం. సో ఇవి యాక్టివేట్ చేయటం, ఇవేంటి, వీటిని గురించి తెలుసుకోవటం, ఈ మెడిటేషన్లో వీటికి దాకా ఎట్లా అంటే హీల్ చేయాలి, ఇట్లా మనం సింపుల్గా చక్కగా నీట్గా రోజు ఒకటి ఒక 21 డేస్ పాటు. ఓకే, ఇది కూడా 21 డేస్ క్లాస్. ఓకే, August 3rd ఇప్పుడు ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఈసారి లాస్ట్ దానిలో సండే హాలిడే తీసుకోలేదు. ఓకే, ఒక వీక్ తర్వాత అనిపించింది ఓకే 1 డే రిలాక్సేషన్కి ఇస్తే వారంలో బెటర్గా ఉంటుంది, నాకు కూడా బెటర్గా ఉంటుంది అనిపించింది. సో అందుకని 21 డేస్, July 11th to August 3rd, మార్నింగ్ 6 to 7. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ క్లాస్లో కనుక ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలి అనుకుంటే July 11th స్టార్ట్ అవ్వబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా 1-to-1 అంటే పర్సనల్గా సెషన్స్ కావాలి అనుకున్నా, కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, విజయ పెద్దన మేడం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంటారు. దాని గురించి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.